తుభ్యో నమః. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శన మృత్యుం జయాయ సదాశివ మహాదేవ కాలభైరవ సర్వేశ్వర మహాశక్తి స్వరూపాయ ప్రచండ కాలభైరవస్వామి నమః. అరుణాచలేశ్వరాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సదాశివ మహాదేవ పరమేశ్వర నమశివాయ. ఓం గురుభ్యో నమః. అయ్యా, ఇది ప్రాచీనంగా మనం కాలభైరవస్వామి అంటే క్షేత్రపాలకుడు, సింహాచల క్షేత్రానికి చాలా అరుదైన మహాదేవ క్షేత్రం ఇది. కాశీనగరంలో ఉన్నా కాకుండా మన విశాఖపట్నంలో కూడా చేరువలో ఉన్న కాలభైరవస్వామి క్షేత్రపాలకులు, చాలా అదృష్టం మనకి ఈ విధంగా మనం సేవించడం, స్వామివారు ఇక్కడ ఉన్నందుకు. అలాగే వేల కొలది భక్తులందరూ కూడా అమావాస్యకి, పౌర్ణమికి, అష్టమికి, నవమి నాడు, ఏకాదశి నాడు కూడా వస్తుంటారు భక్తులు. అలాగే ప్రత్యేకంగా శుక్రవారం పూట మేము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా స్వామిని ఆరాధిస్తున్నాం. ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం 5 నుంచి 6:30 మధ్యలో స్వామివారికి విశేషంగా పంచామృత స్నానం, స్వామివారికి అలంకరణ, ఒక్కొక్కరు ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటాం. విశేషంగా పూలతోటి, విశేషంగా లడ్డూలతోటి, నిమ్మకాయలతోటి ఎన్నో విధాలుగా మేము చేస్తుంటాం. అలాగే స్వామివారిని ఆరాధించినట్టయితే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తారు. అలాగే ఏ వృత్తి వ్యాపారాలు చేసుకున్నారో దాంట్లో కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రత్యేకంగా జాతకరీత్యా కూడా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు కూడా స్వామివారిని ఆరాధించినట్టయితే కంపల్సరిగా వాకి నివృత్తి కూడా అవుతుంది, శుభ ఫలితాలు ఇస్తారు. స్వామివారు ఎంతో అద్భుతమైన మహాదేవుడు. కాల అంటే కాలం అంతా కూడా అతని చేతిలో ఉంటుంది. భైరవ అంటే భయాలు పోగొట్టేవాడే భైరవుడు అంటారు అందరూ కూడా. సాక్షాత్ పరమేశ్వరుడే దివ్యస్వరూపం కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామిని ఆరాధన చేయండి. తప్పకుండా మనకి అన్ని విషయాల్లో కూడా స్వామివారి ఆశీస్సులు మనకు తప్పకుండా ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా ఏంటంటే, ఇప్పుడు కాశీ వెళ్ళాలంటే ఎంతో దూరం, ఎంతో జర్నీ చేయాలి. కానీ అలాంటిది మన విశాఖపట్నంలోనే మనకు అతి చేరువలో ఉన్న భైరవ కోణంలో కూడా మహాదేవుడు వెలిసి ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ విధంగా మనం స్వామివారిని సేవించినట్టయితే తప్పకుండా భోగభాగ్యాలు అన్ని విధాలుగా ఆ సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదిస్తారు. అది ప్రజల నమ్మకం, అందరూ కూడా భక్తుల యొక్క నమ్మకం కూడా. ప్రత్యేకంగా ఎలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళైనా సరే స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే 8 వారాలు కానీ, 11 వారాలు కానీ, ఒక మండలం కానీ స్వామివారిని దర్శనం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. చెప్పండి, భైరవ అంటే ఏంటి? అసలు భైరవ సంబంధించి ఈ కుక్క రూపంలో వచ్చి మీ డమరకం వాదించిన, శంఖం వాదించిన అరుస్తుంది అంటే అంటే ప్రత్యేకంగా ఏంటంటే, భైరవ అంటే ఒక శబ్దం, భైరవ అంటే ఏంటంటే ఒక స్వామివారి విశేషమైన రూపం అది. ఈ భైరవ స్వామికి ఏంటంటే, భైరవ స్వామి దగ్గర ఎప్పుడూ కూడా ఈ శునకాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. అలాగే స్వామివారి చుట్టూ కూడా ఎప్పుడూ స్వామివారికి వాహనమే అది, భైరవ వాహనం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా స్వామివారికి అలంకారం అయ్యి మనం ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత స్వామివారి దివ్యహారతలు ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా కాశీనగరంలో ఇచ్చినట్టు డమరకాలు కొడుతుంటాం. ఆ డమరకం శబ్దాలు విని శునకాలన్నీ కూడా వచ్చి భైరవ శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు ఆ భైరవ దాంతోపాటు స్వామివారికి తప్పకుండా వాటికైతే తప్పకుండా కనిపిస్తాయి నాన్న. తప్పకుండా అయితే స్వామివారు కదలిక, స్వామివారు ఎప్పుడు కూడా గాలి రూపంలో తిరుగుతారని అంటారు కాబట్టి తప్పకుండా చాలా మంచి శక్తి ఉన్నవారు స్వామివారు. మనకి అది కూడా విశేషమైన ఫలితం కూడా, ఎంతో అదృష్టం కూడా మన స్వామివారిని సేవించే ఈ విధంగా మనం పూజలు చేసే భాగ్యాన్ని కల్పించారు మాకు తప్పకుండా.